పల్నాడు వేదికగా ఏపీ రాజకీయాలు వేడెక్కాయి. పొలిటికల్ దాడులు హద్దుమీరాయని టీడీపీ ఏకంగా వైసీపీ బాధిత శిబిరాన్ని ఏర్పాటు చేస్తే అటు అధికార పార్టీ కూడా అందుకు ధీటుగా స్పందిస్తోంది. పల్నాడు ప్రాంతంలోని టీడీపీ బాధితులతో సమావేశాన్ని ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేస్తుంది. గుంటూరులో వైసీపీ బాధితుల పునరావాస కేంద్రం నడుపుతోంది టీడీపీ. వివిధ గ్రామాల్లోని వైసీపీ బాధితులను తీసుకొచ్చి వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చే కార్యక్రమాన్ని తలపెట్టారు. ఈ వ్యవహారం రాజధానిలో రసకందాయంగా మారింది. దీనిపై అధికార వైసీపీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. చంద్రబాబు అధికారంలో ఉండగా సాగించిన దందాలపై కూడా ఇదే స్థాయిలో విచారణ అవసరమంటూ వైసీపీ నేతలు సవాల్ మీద సవాల్ విసురుతున్నారు. తాజాగా టీడీపీ బాధితులను ఒకే వేదికపైకి తీసుకొచ్చి పిడుగురాళ్లలో ప్రత్యేకంగా సమావేశాన్ని ఏర్పాటు చేసేందుకు వైసీపీ పల్నాడు ప్రాంత ఎమ్మెల్యేలు రెడీ అయ్యారు. పిడుగురాళ్లలో జరిగే సమావేశానికి టీడీపీ ప్రభుత్వ పాలనలో బాధితులుగా మారిన వారిని తీసుకొచ్చి టీడీపీ సాగించిన దందాలపై వివరాలను బహిర్గతం చేయబోతున్నారు. ఇదే సమావేశానికి మంత్రి సుచరిత కూడా హాజరు కాబోతున్నారు. నీ పక్కన మరి పల్నాడులో గొడవలు జరుగుతున్నాయి, పల్నాడులో గొడవలు జరుగుతున్నాయి అంటున్నావు. నీ పక్కన మరి పల్నాడు పుల్లు రెండు ఉన్నాయి, కనపడవే. ఒక ఆయన ఏమో శివప్రసాద్, ఒక ఆయన ఏమో ఎర్రపతినేని శ్రీనివాసు. ఈ రెండు పల్నాడు పుల్లు అని పెద్ద పెద్ద పొట్టోట్లు కట్టారు. ఏమైపోయినాయి ఆ పుల్లు? కనపడవే, నీ పక్కన కనపట్లా. ఎక్కడే నాకు అర్థం కాదు. దాక్కున్నారు, ఎక్కడ దాక్కు కేసులకు తట్టుకోలేక దాక్కున్నారు. మేము పోలీసు యంత్రాంగాన్ని మాకు అనుకూలంగా ఉపయోగించుకుని కక్షలు కార్పణ్యాలు పెంచి పల్నాడులో ఒక వర్గాన్ని అణగదొక్కాలనేటువంటి దురుద్దేశం మాకు ఏ కోశానా లేదు. ఎందుకు లేదంటే మీరు అణగదొక్కారు, అనుభవించారు. తెలుగుదేశం నాయకులు ఆ ప్రాంతంలో గురజాల, మాచర్ల, నసరావుపేట, ఇప్పుడే రామకృష్ణారెడ్డి గారు, శ్రీనివాసరెడ్డి గారు ఇద్దరు ఎమ్మెల్యేలతో కూడా మాట్లాడాం. అక్కడ జరిగిన అన్యాయాలు హోమ్ మినిస్టర్ గారికి చెప్తారు, ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలి కదా. ఐదేళ్లు బాధలు పడ్డారు, అక్రమంగా కేసులు పడ్డాయి, అవన్నీ వివరిస్తారు. తర్వాత ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో వాళ్ళకే వదిలేద్దాం. రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్య పల్నాడు వ్యవహారం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. పల్నాడులో టీడీపీ నేతలపై వైసీపీ దాడులు, పరోక్షంగా పోలీసుల సహకారం ఉందని టీడీపీ పోలీస్ శాఖను కూడా టార్గెట్ చేసింది. దీంతో పోలీసులు కూడా ఈ వ్యవహారాన్ని బహిరంగంగానే ఖండించారు. అపోజిషన్ల నుంచి కంప్లైంట్ వచ్చినా కూడా వెంటనే అది తీసుకొని రిజిస్టర్ చేయడం జరిగింది. ఇక్కడ మాత్రం కాదు, జిల్లా మొత్తం మీరు చూసుకుంటే ఈవెన్ కొంత వేరే మనకి రూలింగ్ పార్టీలో ఇన్వాల్వ్ అయినా కూడా వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. మేమేమి అక్కడ ఎక్కడ కూడా పార్షియాలిటీ చూపెట్టేసి కేసులు రిజిస్టర్ చేయకుండా ఒకటే వైపు చేయడం అనేది ఇట్ ఇస్ కరెక్ట్ కాదు, తప్పు. అది మేమేమి స్పందన చేయలేదని చెప్పడం కూడా తప్పు. గుంటూరులో వైసీపీ బాధితులతో టీడీపీ క్యాంప్ నడుపుతుంటే మరోపక్క పల్నాడులో వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీ ప్రభుత్వ పాలనలో బాధితులను వెలుగులోకి తీసుకురాబోతోంది. పోటాపోటీ శిబిరాలు ఎలాంటి పరిస్థితులకు దారితీస్తాయోనన్న ఉత్కంఠ పల్నాడులో టెన్షన్ రేపుతోంది.